हाय फ्रेंड्स मनम इंतकुमुंदु कांपौंड इंट्रेस्ट सिंपल इंट्रेस्ट लो प्रॉब्लम्स चूसाम इप्पुडु कांपौंड इंट्रेस्ट सिंपल इंट्रेस्ट रेंडु कलिपि डिफरेंस इच्चिनप्पुडु प्रिंसिपल कनुक्कोमन्ना गानी लेकपोते रेट आफ् इंट्रेस्ट कनुक्कोमन्ना गानी एला कनुक्कोवालो चूद्दाम जस्ट ओक टू फार्मुलास उन्नायि सिंपल फार्मुलास गुर्तुपेट्टुकोवडानिकि ईजीगा उंटुंदि अवि एंटंटे चूडंडि नोट If the difference between the compound interest and simple interest is to be find out. Suppose when time is 2 years. So time period is 2 years ichadu ante compound interest minus simple interest. Kaaranam enti manaki oka edana edana amount teeskunappudu compound interest lo ekku value vastundi simple interest lo takku value vastundi right. So compound interest minus simple interest equal to principal into R by 100 whole square, right? Difference equal to P into R by 100 whole square. Formula idi. Next, when the time period is 3 years, when the time period is 3 years, compound interest minus simple interest equal to same as this P R by 100 whole power square into 300 plus R by 100 whole power square, right? సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్తో పాటు పర్సంటేజెస్లో కూడా కనుక్కోవచ్చు. ఎలాగనేది ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్లో చూద్దాం. రైట్, సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ రూపీస్ ఆఫ్ 1960 ఈస్ హియర్ ప్రిన్సిపల్ అనమాట. 19.60 for 2 years at certain rate of interest, find the rate of interest. So మనం ఇందాక ఫార్ములా చూసాం కదా, ఏంటది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్, రైట్? ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసి కనుక్కుందాం. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 19.60 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 1960, రైట్? సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? R by 100 whole square, right? అవునా? సో ఇప్పుడు ఎలా కనుక్కుందాం చూద్దాం. 1960 బై 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డివైడ్ బై 100 వేసుకుంటున్నా. 1960 సో R బై 100 హోల్ స్క్వేర్, రైట్? సో 1960 క్యాన్సిల్, రైట్? సో ఇక్కడ R square is equal to 100 into 100 by 100. So, ఇక్కడ ఉన్న 100 square ఇటు పక్కకు వస్తుంది అన్నమాట. 2 zeros cancel. R is equal to root of 100. That means 10%. So, rate of interest ఎంత? 10%. So, ఈ విధంగా ఈ ఫార్ములాను ఉపయోగించి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కుందాం, రైట్? నెక్స్ట్ ప్రిన్సిపల్ అనేది ఒకవేళ కనుక్కోవాల్సి వస్తే ఈ ఫార్ములా వాడచ్చు. 2 ఇయర్స్ కాబట్టి ఈ ఫార్ములా వాడడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం. నెక్స్ట్ 3 ఇయర్స్ ప్రాబ్లం అనేది చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, సో డిఫరెన్సెస్ 2 ఇయర్స్లోనే మనం ఇలా ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమనిచ్చినప్పుడు షార్ట్ కట్ మీద చూద్దాం. ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 ఇయర్స్ ఆర్ 65, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 60, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ రెస్పెక్టివ్లీ ఎట్ సర్టెన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ మనీ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ రెండు కనుక్కోమంటున్నాడు, ఓకేనా? సో చూడండి, ఇక్కడ 60 ఉంది సింపుల్ ఇంట్రెస్ట్, 65 ఉంది, రైట్? సో ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి. సో మనం ఆల్రెడీ ఇంత ముందు ప్రాబ్లమ్స్లో ఏం ఫైండ్అవుట్ చేసాం కాంపౌండర్స్ని? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇట్లా ఫైండ్అవుట్ చేసాం కదా, అవునా? సో 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 60 అంటే 30 కదా, ఫస్ట్ ఇయర్ 30, సెకండ్ ఇయర్ 30, రైట్? అడిషనల్గా ఎంత యాడ్ అయింది ఇక్కడ? 5. సో 5 రూపీస్ అనేది దీని మీద ఇంట్రెస్ట్ రేట్, ఎంత అనేది మనకు తెలియదు. సో ఫైండ్అవుట్ చేద్దాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఆర్, సో దీన్ని పర్సంటేజ్ చేసుకుంటే ఇది వచ్చింది. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి 5 బై 30 ఇంటూ 100,
సో ఇది బై ఇది ఇంటూ హండ్రెడ్ సో వన్ సిక్స్ సో సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ రైట్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది రైట్ సో కింద సిక్స్టీన్ టూ బై త్రీ రేట్ పర్సంటేజ్ వాల్యూ వచ్చేసి ఎంత థర్టీ సో హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఇదే మనకు కావాల్సిన ప్రిన్సిపల్ సో హండ్రెడ్ పర్సెంట్ ఎంత అవుతుంది హండ్రెడ్ ఇంటూ థర్టీ బై సిక్స్టీన్ టూ బై త్రీ దట్ మీన్స్ హండ్రెడ్ ఇంటూ థర్టీ బై సిక్స్టీన్ టూ బై త్రీ అంటే ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ బై త్రీ అవునా సో ఫిఫ్టీ టూస్ సో ఇది త్రీ పైకి వెళ్తుంది కాబట్టి టూ ఇంటూ థర్టీ ఇంటూ త్రీ దట్ మీన్స్ వన్ ఎయిటీ సో ప్రిన్సిపల్ ఎంత అవుతుంది వన్ ఎయిటీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిక్స్టీన్ టూ బై సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని అతి తక్కువ టైంలో షార్ట్కట్ మెథడ్లో కనుక్కోవచ్చు రైట్ నెక్స్ట్ ప్రాబ్లం త్రీ ఇయర్స్ది చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ త్రీ ఇయర్స్ ఎట్ 10% ఈజ్ 31 రూపీస్ ఫైండ్ ద సమ్ ఆఫ్ మనీ ఫైండ్ ద సమ్ ఆఫ్ మనీ సో ఇక్కడ ఏమంటున్నాడు డిఫరెన్స్ ఇచ్చాడు నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు రైట్ సో సింపుల్ ప్రాబ్లం లెట్ టేక్ ఇట్ యాస్ 31 డిఫరెన్స్ సిపి మైనస్ ఎస్ఐ సో కనుక్కోవాల్సిన మనం ప్రిన్సిపల్ రైట్ సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10 బై 100 హోల్ స్క్వేర్ 300 ప్లస్ 10 బై 100 సో 0 0 క్యాన్సిల్ పి ఇంటూ 1/100 ఇంటూ 310/100 అవునా 0 0 క్యాన్సిల్ 31 క్యాన్సిల్ సో పి ఈజ్ ఈక్వల్ టు 1000 రైట్ సో ఈ ఫార్ములా గుర్తుంటే మీకు ఈజీగా అయిపోతుంది అవునా సో ఇంకొక చిన్న షార్ట్కట్ చూద్దాం సో మామూలుగా మనకి డిఫరెన్స్ అని ఇచ్చాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ రైట్ సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 31 ఇచ్చాడు సపోజ్ మనం ఫస్ట్ ఇయర్ సో 10%ని మనం అజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి 100 100 అని అజ్యూమ్ చేసుకుంటే జస్ట్ వీఆర్ టేకింగ్ యాజ్ ఎ 100 రైట్ సెకండ్ ఇయర్కి ఇక్కడ దీని మీద ఎంత తీసుకుంటాం పర్సంటేజ్ 10 రైట్ 100 యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది థర్డ్ ఇయర్ 100 యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఉంటుంది ఈ 100 మీద 10% ఈ 100 మీద 10% ఈ 10 మీద 1 సో ఈ మొత్తం 4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 10 ప్లస్ 10 ప్లస్ 10 30 ప్లస్ 1 31 రైట్ సో ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్ ఇది ఎక్స్ట్రాగా వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో 100 రావాలి 10% అంటే ప్రిన్సిపల్ ఎంత అయి ఉండాలా ప్రిన్సిపల్ అనేది 1000 అయితే 1000లో 10% ఎంత 100 సో ఈ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రిన్సిపల్ 1000 సో ఈ విధంగా అజ్యూమ్ చేసుకొని మనం ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు సో మీ కన్వీనియంట్ బట్టి ఏది మెథడ్ మీకు కన్వీనియంట్ ఉంటుందో ఆ మెథడ్ ఫాలో అవ్వండి సో ఇది ఈజీ మెథడే కాకపోతే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఇది లాజికల్ మెథడ్ సో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ లాజికల్ మెథడ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది రైట్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ